గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ వెల్కమ్ టు ఎల్డిసిఈ ఎగ్జామ్ సిరీస్. ప్రీవియస్ వీడియోస్లో మనం 500 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు ద 501 క్వశ్చన్, ఇట్ విల్ బి ద డ్యూటీ ఆఫ్ ద గార్డ్ టు ఎన్ష్యూర్ ద లాస్ట్ వెహికల్ ఓన్లీ ఇన్ వేర్ ఇవర్ ఫిక్స్డ్ విత్. సో అది గార్డ్ యొక్క డ్యూటీ అంటున్నారు. ఏం డ్యూటీ అంటున్నారు? లాస్ట్ వెహికల్ రేర్లో ఫిక్స్ చేసే లాస్ట్ వెహికల్ ఎన్ష్యూర్ చేసుకోవటం. దేంతో ఎన్ష్యూర్ చేసుకోవాలి అంటే టెయిల్ ల్యాంప్, టెయిల్ బోర్డ్, రెడ్ ఫ్లాగ్, టెయిల్ బోర్డ్ ఆర్ టెయిల్ ల్యాంప్. టెయిల్ బోర్డ్ కానీ టెయిల్ ల్యాంప్ కానీ ఉందా లేదా అని ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన డ్యూటీ ఎవరిది అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గార్డ్ టు ఎన్ష్యూర్, అది ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది. సో టెయిల్ బోర్డు టెయిల్ ల్యాంప్ ఎందుకు, ఆప్షన్ డి ఎందుకు కరెక్ట్ వస్తుంది అంటే డేలో మనం టెయిల్ బోర్డ్ పెట్టుకుంటాం ఎందుకంటే విజిబిలిటీ ఉంటుంది కాబట్టి. నైట్ టైంలో విజిబిలిటీ ఉండదు, టెయిల్ బోర్డ్ పెట్టినా కూడా మీరు అరేంజ్ చేసినా కూడా అది విజిబిలిటీ కనిపించదు కాబట్టి మనం నైట్ టైము టెయిల్ ల్యాంప్ పెడతాము. సో ఇది మొత్తం మీకు జిఎన్ఎస్ఆర్లో 4.16 రూల్లో ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 502, ఇన్ కేస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఆన్ ట్రాక్ డ్యూరింగ్ డే గార్డ్ మస్ట్ ఎగ్జిబిట్ డాష్. సో ఒక డే టైంలో ట్రాక్ మీద అబ్స్ట్రక్షన్ ఉంది, అప్పుడు గార్డ్ గారు ఏం ఎగ్జిబిట్ చేయాలి అన్నది క్వశ్చన్. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి, రెడ్ ఫ్లాగ్, ఫ్లాషింగ్ రెడ్ లైట్, స్టడీ రెడ్ లైట్, ఆంబర్ లైట్. డే టైంలో రెడ్ ఫ్లాగ్ అరేంజ్ చేస్తాము, నైట్ టైం మటుకు రెడ్ లైట్ అంటే ఫ్లాషింగ్ రెడ్ లైట్ అరేంజ్ చేస్తాము. ఇక్కడ డే అడిగారు కాబట్టి రెడ్ ఫ్లాగ్ అని రెడ్ ఫ్లాగ్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద 503 క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఆన్ ట్రాక్ డ్యూరింగ్ నైట్ గార్డ్ మస్ట్ ఎగ్జిబిట్ హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ షోయింగ్ డాష్. సేమ్ క్వశ్చన్ అండి. నైట్ టైంలో ఏం చెప్పుకున్నాం మనము, ఫ్లాషింగ్ రెడ్ లైట్ అనేది ఆన్సర్, ఫ్లాషింగ్ రెడ్ లైట్. డే టైంలో అయితే రెడ్ ఫ్లాగ్, నైట్ టైంలో అయితే ఫ్లాషింగ్ రెడ్ లైట్. ఇప్పుడు ట్రాక్ మీద అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు గార్డ్ గారు చేయాల్సిన వర్క్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 504, వెన్ ఎవర్ అలారం చైన్ అంటే ఏసీపీ అంటారండి, అలారం చైన్ ఈజ్ పుల్డ్ ద గార్డ్ షెల్ రికార్డ్ ద ఫ్యాక్ట్ ఇన్. సో ఎవరన్నా అలారం చైన్ పుల్ చేస్తే లాగితే ఆ డీటెయిల్స్ దేంట్లో మెన్షన్ చేయాలి అంటే, దేంట్లో రికార్డ్ చేసుకోవాలంటే సిటిఆర్లో రికార్డ్ చేసుకుంటారు, సిటిఆర్ కంబైన్ ట్రైన్ రిపోర్ట్లో రికార్డ్ చేసుకుంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 505, వెన్ ఎవర్ అలారం చైన్ ఇస్ పుల్డ్ గార్డ్ షెల్ రికార్డ్ ద ఫ్యాక్ట్ ఇన్ సిటిఆర్ అండ్ సబ్మిట్ ఎ స్పెషల్ రిపోర్ట్ టు ద డిఆర్ఎం. ఈ సిటిఆర్ అనేది ఎవరికి సబ్మిట్ చేస్తారంటే డిఆర్ఎంకి వెళ్తుందండి యాక్చువల్గా. సో అందువల్ల ఈ స్పెషల్ రిపోర్ట్ అనేది డిఆర్ఎంకి అందిస్తారు. ఎప్పుడైతే ఏసీపీ అయిందో, ఎమర్జెన్సీలో అలారం చైన్ పుల్ చేశారో, అప్పుడు గార్డ్ గారు ఆ మ్యాటర్ని సిటిఆర్లో మెన్షన్ చేసి ఒక స్పెషల్ రిపోర్ట్ డిఆర్ఎం గారికి ఇవ్వాలి. డిఓఎం కాదు, డిఎంఈ కాదు, డిఎస్సి కాదండి, ఇట్ ఈస్ డిఆర్ఎం, డిఆర్ఎం గారికి ఇవ్వాలి. 506th క్వశ్చన్ ఒకసారి చూడండి, గార్డ్ షెల్ రిపోర్ట్ టు ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ ఎనీ స్టాపేజ్ ఆర్ అదర్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ట్రైన్ వర్కింగ్ అండ్ రికార్డ్ ద డీటెయిల్స్ ఇన్ డాష్. సో ఆ డీటెయిల్స్ కూడా మనం సిటిఆర్లోనే మెన్షన్ చేస్తారు గార్డ్ గారు. సో ఏదన్నా అబ్నార్మాలిటీస్, ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఎనీ స్టాపేజెస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేషన్స్లో ఆ సిటిఆర్లో మెన్షన్ చేసుకుంటారు, అది సిటిఆర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 507th క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓటీఎల్ ఆఫ్ బీవీ బ్రేక్ వ్యాన్ ఎక్విప్మెంట్. ఈ బ్రేక్ వ్యాన్ ఎక్విప్మెంట్లో ఓటీఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, వీ హ్యావ్ డిస్కస్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆల్రెడీ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో. ఓటీఎల్ ఈజ్ వన్ టైమ్ లాక్. సో ఈ బీవీ ఎక్విప్మెంట్స్ మనకి టీఎన్సీ కానీ ఎస్ఎంఆర్ గారు కానీ అరేంజ్ చేసిన తర్వాత దానికి లాక్ వేసేస్తారండి, అది సీల్ టైప్ అన్నమాట. దాన్ని ఒక వన్స్ ఒక్కసారి లాక్ వేస్తే దాన్ని రిమూవ్ చేయాలంటే దాన్ని బ్రేక్ చేసి తప్ప ఇంకా వేరే విధంగా రిమూవ్ చేయాలి, కీ పెట్టి రిమూవ్ చేయాలి. అందుకనే దానికి ఏ నేమ్ పెట్టారంటే వన్ టైం లాక్ అని పెట్టారు. ఎప్పుడైనా బ్రేక్ వ్యాన్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వన్ టైం లాక్. ఒకసారి లాక్ వేసిన తర్వాత అది బ్రేక్ చేయటం తప్ప రిమూవ్ చేయటం ఏమి ఉండదు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 508, the SMTNC train clerk of the originating station shall record the intactness and availability of the BV equipment in the register and obtain acknowledgement of SMTNC originating station. ఏ స్టేషన్లో అయితే బండి బయలుదేరుతాదో ఆ స్టేషన్లో బీవీ ఎక్విప్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ లిస్ట్ మెన్షన్ చేసిన లిస్ట్ ప్రకారం అన్ని బీవీ ఎక్విప్మెంట్స్, బ్రేక్ వ్యాన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, స్కిట్స్ కానీ లేకపోతే పోర్టబుల్ టెలిఫోన్ కానీ,
స్ట్రెచ్చర్ కానీ, సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయా లేవా అని చూసుకొని ఎస్ఎం గారు కానీ టీఎన్సీ గారు కానీ ఏం చేస్తారంటే అక్నాలజ్మెంట్ తీసుకుంటారు. ఎవరు అక్నాలజ్మెంట్ తీసుకుంటారు? బ్రేక్ వ్యాన్ ఎక్విప్మెంట్ కానీ బ్రేక్ వ్యాన్లో ఉండే వ్యక్తి ఎవరు ఉంటారు? గార్డ్ గారు ఉంటారు. సో గార్డ్ యొక్క సిగ్నేచర్ని అక్నాలజ్మెంట్, గార్డ్ యొక్క సిగ్నేచర్ని తీసుకుంటారు. సో అప్టెన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ గార్డ్, టీఎంఆర్, ట్రైన్ మేనేజర్ అని కూడా అంటారు అతన్ని. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 509, ఎట్ డెస్టినేషన్ స్టేషన్ ద గార్డ్ షెల్ అప్టెయిన్ అక్నాలజ్మెంట్ అబౌ ద ఇంటాక్ట్నెస్ ఆఫ్ ఓటీఎల్ అండ్ సీల్ ఆఫ్ ద డిప్టీ ఎస్ఎస్ ఎస్సీ జేఈ సిఎన్డబ్ల్యూ ఇన్ ద డాష్. సో ఇప్పుడు ఆ ట్రైన్ డెస్టినేషన్కి వచ్చేసింది, గార్డ్ ఉంటారా? డెస్టినేషన్కి వచ్చినప్పుడు గార్డ్ సైన్ ఆఫ్ చేసేసి రెస్ట్ తీసుకుంటారు. సో అప్పుడు ఆ బీవీ ఎక్విప్మెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తారు అంటే డిప్టీ ఎస్ఎస్ కానీ జేఈ. సో అతను ఆ ఇంటాక్ట్నెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి అతను వాళ్ళ డిప్టీ ఎస్ఎస్ సిగ్నేచర్ కానీ లేకపోతే ఎస్ఎస్సి జేఈ సిఎన్డబ్ల్యూ యొక్క సిగ్నేచర్ కానీ రఫ్ జర్నల్ ఆర్ వీజీ, వీజీ అంటే వెహికల్ గైడెన్స్, వీటిలో వాళ్ళ యొక్క సిగ్నేచర్ని తీసుకుంటారు. సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే వీడియో, 510, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్మిటెడ్ టు ట్రావెల్ ఇన్ ద బ్రేక్ వ్యాన్ ఆఫ్ ఎ గూడ్స్ ట్రైన్ ఇన్ అడిషన్ టు ద గార్డ్ షుడ్ నాట్ ఎక్సీడ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీకు బ్రేక్ వ్యాన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు అని ఇస్తారు, లోకోలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు అని ఇస్తారు. సో లోకల్ లోకో పైలట్ అండ్ గార్డే కాకుండా ఇన్స్పెక్షన్ చేసే అఫీషియల్స్ కానీ లేకపోతే షంటింగ్ చేసేటప్పుడు మన ఆపరేటింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే మ్యాక్సిమం ఎంతమంది అని అడుగుతారు. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ బ్రేక్ వ్యాన్ గురించి అడిగారు కాబట్టి గార్డ్ అంటే గార్డ్ గూడ్స్ బ్రేక్ వ్యాన్ ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం 6 మెంబర్స్ ఇన్క్లూడింగ్ గార్డ్, ఇన్క్లూడింగ్ గార్డ్, గార్డ్తో పాటు మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి? 6 మెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ అడిషన్ టు గార్డ్, ఇన్ అడిషన్ టు గార్డ్ అన్నారు కాబట్టి 5 మెంబర్స్ అవర్ ఆన్సర్. సో గార్డ్ కాకుండా 5 మెంబర్స్ ఉంటారు, మ్యాక్సిమం మొత్తం మనకి 6 మెంబర్స్ ఉండాలి ఇన్క్లూడింగ్ గార్డ్, గార్డ్తో పాటు. గార్డ్ కాకుండా అయితే 5 మెంబర్స్ ఉండాలి బ్రేక్ వ్యాన్లో. లోకోలో ఇన్క్లూడింగ్ లోకో పైలట్ అండ్ ఏఎల్పి, ఎల్పి ఏఎల్పితో పాటు టోటల్గా 5 మెంబర్స్ ఉండాలి, ఎల్పి ఏఎల్పి కాకుండా అంటే 3 మెంబర్స్ ఉంటారు అన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, లోకోలో మనకి మ్యాక్సిమం 5 మెంబర్స్ ఉంటారు ఇన్క్లూడింగ్ లోకో పైలట్ అండ్ ఏఎల్పి, బ్రేక్ వ్యాన్లో మ్యాక్సిమం 6 మెంబర్స్ ఉంటారు ఇన్క్లూడింగ్ గార్డ్, గార్డ్ కాకుండా అయితే 5 మెంబర్స్ ఉంటారు. సో 510th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 5, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియోస్ మీరు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎవ్రీడే 10 క్వశ్చన్స్ స్లోగా కరెక్ట్గా నేర్చుకోండి. మీకు ఈ వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అంతేగాని సబ్స్క్రిప్షన్ కానీ లైక్స్ కానీ అవసరం లేదు. మీకు వేరే ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాం.